దేవుడు ఆశ్రవదించడానికి ఎప్పుడు సిద్ధంగానే ఉన్నాడు. ఓ నా తండ్రి, నన్ను నువ్వు ఆశ్రవదించు అని నీవు దేవుడితో చెబితే దేవుడు ఎందుకు నిన్ను ఆశ్రవదించటం లేదో, నీ ఆశీర్వాదానికి అడ్డు ఏమిటో మూడే మూడు మొక్కల్లో చెప్పేస్తాను నేను. బిగ్గరగా స్తోత్రం చెప్పాలి. యెషయా గ్రంథం 59వ అధ్యాయం మొదటి 2 వాక్యాలు చూడండి. రక్షింప నేరకుండునట్లు యెహోవా హస్తము కురుస కాలేదు, ఇన నేరకుండునట్లు ఆయన చెవులు మందము కాలేదు. అమ్మా, మీ దోషములు మీకును మీ దేవునికి అడ్డముగా వచ్చినాయి, అంతే. ఇంకా నేను నిన్ను ఆశ్రవదించకపోవడానికి నా చేతులు కొరుస కాలేదే, నీ మొరను నేను ఆలకించకపోవడానికి నా చెవుల్లో చెవుడేం లేదే, మరి ఎందుకు నేను నీ మొర ఆలకించలేకపోతున్నాను, నీ దోషం అడ్డుగా వచ్చిందన్నాడు. ఏం చేశానన్నా నేను పాపం అన్నా, నేను ఏం చేశాను, విభిచరించానా, దొంగతనం చేశానా, ఎవరిని చంపానా, ఎవరిదైనా అక్రమంగా దోచుకున్నానా, నా పాపం అంటే ఏంటి? ఒక్క మాట మీరు జాగ్రత్తగా వినండి. సంఖ్యాకాండం 11:20 ఒక మాట ఉంటుంది, మీ మధ్యనున్న యెహోవాను మీరు నిర్లక్ష్యం చేసిరి. ఏమన్నాడు? నిర్లక్ష్యం. మనుషులనేమో లక్ష్య పెడతావు, దేవుణ్ణేమో నిర్లక్ష్యం చేస్తావా? 3 రోజులుండే మనిషిని మనిషికిచ్చిన విలువ దేవుడికి ఇవ్వవా? పనికి మారిన మనుషుల దగ్గర గడిపినంత సమయం దేవుని దగ్గర నువ్వు గడపవా? నిర్లక్ష్య స్వభావం కాదా? అమ్మా, బాధతో చెబుతున్నాను, మనుషు మాత్రుడు నీకేం చేయగలడు? అసలు మనుషులని మనుషులతో నువ్వు ఎందుకు, అంటే మనుషులను విడిచిపెట్టమని కాదమ్మా నేను చెబుతుంది. నువ్వు పలుమార్లు దేవుణ్ణి నిర్లక్ష్యం చేసావు. నువ్వు అనుకుంటున్నావు నేను పవిత్రత కలిగి బ్రతుకుతున్నాను కదా, నీతి కలిగి బ్రతుకుతున్నాను కదా, మరి నన్ను దేవుడు ఎందుకు ఆశీర్వదించాడు, నాకు ఆయనకు మధ్యలో అడ్డు ఏమిటి, అపరాధం ఏమిటి? నిర్లక్ష్యం. దేవుడు నీకు అప్పగించిన పనిని నిర్లక్ష్యం చేయటం లేదా? దేవుని సన్నిధిలో గడిపే సమయాన్ని నిర్లక్ష్యం చేయటం లేదా? నీకు దేవుడు వాక్యము నీ చేతిలో పెడితే వాక్యం చదవడం నిర్లక్ష్యం చేయటం లేదా? ఒక వ్యక్తి అదేదో దేశంలో 1967లో ఒక లైబ్రరీకి వెళ్ళి ఆ లైబ్రరీలో నుండి ఒక పుస్తకం తెచ్చుకున్నాడు. ఆ పుస్తకంలో కేవలం 15 అధ్యాయాలు ఉంటాయి, అందులో గొప్ప సబ్జెక్ట్ ఉంది. 1967 తెచ్చుకున్న వ్యక్తి చివరికి ఆ లైబ్రరీ అంతా అందులో ఎన్ని పుస్తకాలు ఉన్నాయి, ఏంటి, ఎవరి దగ్గర ఏ పుస్తకాలు ఉన్నాయని లెక్క చూస్తున్న టైంలో ఒక పుస్తకం ఒక అతను తీసుకొని వెళ్ళాడని అక్కడ పుస్తకంలో రాయబడి ఉంది. అతను కబురు చేశారు 2007 కబురు చేశారు. 2007 కబురు చేస్తే ఆ పుస్తకం తీసుకొని వచ్చాడు. 2007కి ఎన్ని సంవత్సరాలు చెప్పడంటమ్మా? 40 సంవత్సరాల తర్వాత పుస్తకం తీసుకుని వచ్చాడు. వాళ్ళు అడిగారు, బాబు 40 సంవత్సరాల క్రితం పుస్తకం తీసుకెళ్ళావు కదా, చదివావా అని అడిగారు. పనుల మీద పడి చదవలేదండి అన్నాడు. పనుల మీద పడి చదవలేదు. ఎన్ని సంవత్సరాలు? కేవలం 15 అధ్యాయాలు ఉంది. అద్భుతమైన పుస్తకం అది. ఒక్క రోజు దాన్ని కొరకు కేటాయిస్తే దాని సబ్జెక్ట్ అంతా నవిలి మింగేయొచ్చు. 15 అధ్యాయాలే చదవాల. ఛీ, సిగ్గుందా నీకు నీ నిర్లక్ష్యతనానికి? 40 సంవత్సరాలు అదే నీ ఇంట్లో కాకుండా ఇదే పుస్తకాన్ని లైబ్రరీలో ఉంచితే అనేకులు సబ్జెక్టు
అద్భుతమైన సబ్జెక్ట్ వాళ్ళు పొందుకునేవారు. అన్ని చివాట్లు పెట్టారట. క్రీస్తునందు దేవుని బిడ్డలారా, ఒకసారి మీరు ఆలోచించండి. మీ ఇంట్లో దేవుని పుస్తకం ఉంది, దేవుని ఆలోచనలు ఉన్నాయి, దేవుని వాగ్దానాలు ఉన్నాయి. దేవుడు నిన్ను ఎలా నడిపించాలో అద్భుతమైన ప్రణాళికలు కలిగిన పుస్తకం మన చేతిలో ఉంది. ఎప్పుడైనా నువ్వు చదువుతున్నావా? వాక్యాన్ని చదవడానికి ఇష్టపడుతున్నావా? వాక్యం నీ మనసులో ఉందా? నిర్లక్ష్యం కదూ, వాక్యం వినేటప్పుడు కూడా నిర్లక్ష్యం. నీ నిర్లక్ష్య స్వభావం నీకు నిద్ర తెప్పిస్తుంది. గుండెల్లో నిర్లక్ష్యం ఉంటే నిద్ర కాదు, దాని తాత వస్తుంది. గుండెల్లో ఆసక్తి ఉంటే, భయం ఉంటే నిద్ర ఎందుకు వస్తుంది? నువ్వెందుకు నిర్లక్ష్యం చేస్తున్నావు? మీ మధ్యలో ఉన్నాను నేను, నీ ఇంట్లో ఉన్నాను నేను. నీ ఇంట్లో ఉన్న నన్ను నిర్లక్ష్యం చేస్తావా? ఇది పాపం కాదా? నిర్లక్ష్య స్వభావం పాపం కాదా? మీ మధ్యనున్న దేవుణ్ణి ఇడిచిపెట్టేసి గుణదలు వెళ్తావా? మీ మధ్యలో ఉన్న జీవాధిపతి అయిన దేవుణ్ణి విడిచిపెట్టి సాగరాలు గుండు చేయించుకుంటావా? మీ మధ్యనున్న నన్ను విడిచిపెట్టేసి వెలంగని వెళ్తావా? చోపల కూర తినటానికి వెళ్ళాలనుకుంటే వెళ్ళిరారాదు. అసలు అక్కడేముంది? కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు తిరిగిరా యాత్రలో, ఏమైంది? మళ్ళీ పైపెచ్చి అక్కడికి వెళ్ళి ఏం తెచ్చుకున్నాం అక్కడ నుండి? ఇంత జీవాధిపతి అయిన దేవుడిని నమ్ముకొని నువ్వు ఎందుకు పిచ్చి పని చేస్తున్నావు? ఇంకా ఇంకా అంతరాల దగ్గరికి వెళ్తున్నావంటే నిర్లక్ష్య స్వభావం కదూ. మన పాట అద్భుతమైన పాట, డేవిడ్ అని రాశాడు అది. మనుషులు చేసిన ప్రతిమాలన్నీ ఆరాధనకు యోగ్యమైనవి కానే కావయ్యా. మనుషులను చేసినది నీవే యేసయ్యా, ఆరాధనకు యోగ్యుడా వందనాలయ్యా. జీవము ఉన్న నా యేసయ్యా, నిన్ను ఆరాధించే నేను ధన్యుడనయ్యా. జీవము లేని వాటికి ఎందరు మ్రొక్కుచు, జీవమున్నదని వారు భ్రమపడుచున్నారు. జీవము లేని వాటికి ఎందరు మ్రొక్కుచు, జీవమున్నదని వారు భ్రమపడుచున్నారు. జీవము ఉన్న నా యేసయ్యా. బిగ్గరగా స్తోత్రం చెప్పగలరా? ఏం చేశాను నిన్ను? పాపం అంటే నీలో ఉన్న నిర్లక్ష్యతనం పాపం కాదా? ఆదివారం పెళ్లికి వెళ్ళడం నిర్లక్ష్య స్వభావం కాదు? దేవునికి ఇవ్వాల్సిన టైంలో ఫంక్షన్కి వెళ్ళడం, అక్కడికి వెళ్ళి అసలు ఆదివారం గుర్తొస్తుందా? నీకు గుర్తు? ఆడికి వెళ్ళి పొట్టుచీర కట్టి లేనిపోయిన పిచ్చియో బొచ్చియో నాకు పెట్టుకొని అర్థమవుతుందండి. ఆడికి వెళ్ళిన తర్వాత ఆ గంధం అలా ఇలా గంధం పూస్తే అసలు నువ్వు పరవశించిపోతున్నావు కదా. మరలా నీకు గుర్తొచ్చినప్పుడు యేసుమందుకు వచ్చి, నాయన నన్ను ఎందుకు ఆశీర్వదించు, నాయన ఆశీర్వాదం దించు, నాయన దించు, నాయన దిగలా నా దగ్గరికి వచ్చావు అన్నయ్య ఆశీర్వాదం దించమని అడుగు అన్నయ్య అంటే నేను కూడా రిక్వెస్ట్ చేశా, దించు నా ప్రభు, దించు నా ప్రభు అంటే నా కుమారుడు నువ్వెవడం రా ఆ పక్షాన మాట్లాడడానికి. ఆమె నా ముఖం చూసి చెప్పమనరా, నేను దించుతాను ఆశీర్వాదం. అమ్మ నువ్వు చూడంటమ్మా ఆయన ముఖం చూడమంటే నా ముఖం చల్లదలేనా? నీ ముఖం కనపడని దేవుని సన్నిధిలో అది పాపం కాదా? అవును, ఆశీర్వదించబడినటువంటి వారిని చూసి అసూయ పడుతున్నావంటగా వ్యభిచరించవు, దొంగతనం చెయ్యవు, ఎవరిని చంపో, ఎవరి కొంప దోసుకోవు. అసూయ మాత్రం కడుపు నిండా పెంచి పోషిస్తున్నావు. భలే అసూయ.
బలే అసూయ. అసూయ పాపం కాదా? చెప్పండి ఒకసారి, మీరే ఆలోచించండి. హల్లెలూయా. సనగడం, సనుక్కోవడం పాపం కాదా? చెప్పరేంటమ్మా? సనగడం, సనగడం అంటే తెలుసా? సనగడం అంటే తెలుసా? మోషే మీద ఇస్రాయిల్ని సనిగారట. దేవుడు దాన్ని అంటాడు, మోషే ఇస్రాయిల్ ప్రజలు నాకు వ్యతిరేకంగా సనుగుతున్నారు అన్నాడు. వీళ్ళకి మైండ్ పోయింది, అదేంటి మేము మోషేకి వ్యతిరేకంగా కదా పో సనిగాం, దేవునికి వ్యతిరేకంగా మేము ఎప్పుడు సనిగాం అంటే నా సేవకుడైన మోషేకు మోషే మీద సనిగినప్పుడు అతడు బరువు, అతను మిమ్మల్ని కనలేదుగా, అతడు మిమ్మల్ని విడిపించలేదు కదా, నేను కదా విడిపించాను, నేను కదా నడిపిస్తున్నాను, నేను కదా మీ కొరకు సమస్తాన్ని చేశాను. అతను మీద సరుగుతున్నాడు, దీని అర్థం ఏంటి? అతడు నా ప్రతినిధి కదా. సనగడం అసలు ఎందుకు జరిగారో తెలుసా? మంచినీళ్ళు లేకపోతే సనుగుతారు, ఎండొస్తే సనుగుతారు, అర్థమవుతున్నా? మాంసం దొరకకపోతే సనుగుతారు, రెండు ముక్కలు తక్కువ పడితే సనుగుతారు, వచ్చిన వెంటనే వందనాలు చెప్పకపోతే సనుగుతారు, ఫోన్ ఎత్తకపోతే సనుగుతారు, వాళ్ళ ఇంటికి రాకపోతే సనుగుతారు. ఏమండి, ప్రతిదానికి సనుగుడే. ఈ సనుగుడు నీ జీవితానికి ఆశీర్వాదానికి అడ్డుపండగా ఉంది. ఈరోజు యేసు నామములను ఒక తీర్మానం చేయాలి, ప్రభువా నేను సనగను, సర్దుకుపోతాను. చప్పట్లు కొట్టు. నేను సనగను, సర్దుకుపోతాను. హల్లెలూయా, హల్లెలూయా. ఓకే అన్నా, ఈ పాపం పోవాలంటే నేనేం చేయాలి? దీనికి పరిష్కారం లేదంటారా? ఉందా లేదా? ప్రతి రోగానికి మెడిసిన్ ఉంది, డాక్టర్ దగ్గర లేకపోవచ్చు కానీ నా దేవుడి దగ్గర ఉంది. కంగారు పడద్దు. కంగారు, నేను చేశాను, సన్నిగాను నాన్న, నిర్లక్ష్యం చేశానన్న, ఉపవాసం ఉన్నాను, నా పాపం ఎలా పోయిద్ది, నేనేం చేయాలి, నా దోషం ఎలా కడగబడిద్ది, నా దేవునికి నాకు లైన్ ఎలా క్లియర్ అయిపోయిద్ది, చాలా తేలిక. అంతే, స్తోత్రం చెప్పగలరా? యేసు రక్తము ప్రతి పాపము నుండి పరిశుద్ధ. అంతే, విశ్వాసముతో కూడిన యేసు శిలువ యందు విశ్వాసం ఉంచి నిన్ను దేవుడు కడుగుతాడనే నమ్మకంతో పశ్చాత్తపడి, ప్రభువా ఇక నా జీవితంలో నిర్లక్ష్య స్వభావం రానివ్వను, ప్రభువా నిన్ను ఇంకెన్నడను తప్పటడుగులు వేయను, ఇంకెప్పుడు అసూయపడను, ఎప్పుడు సన్నగను తండ్రి, ఇంకెప్పుడు తప్పుటడుగులలో నేను పడను ప్రభువా, ఈ ఒక్కసారికి నన్ను మన్నించమని ప్రార్థన చేస్తే నీ కన్న బిడ్డను విడిచిపెట్టుకుంటావా? నీ కన్న కొడుకును నువ్వు బజారు నేర్చుకుంటావా? చెప్పు ఒకసారి, నీ బిడ్డను ఎప్పుడైనా నువ్వు విసర్జించగలవా? లోకమంతా ఒకటైపోయినా నీ బిడ్డను నువ్వు కడుపులో దాచుకుంటావే? నీకే ఒక శరీర సంబంధిక నీకు అంత ప్రేమ ఉంటే నా దేవుడికి నీ మీద ఎంత ప్రేమ ఉంది, ఎంత ప్రేమ. ఆయన రక్తము నిన్ను కడుగుతుంది. ఇంకా చెప్పనా, ఒక మాట చెప్పనా? యవనస్తులు దేని చేత తన నడతను శుద్ధి చేసుకుంటారు? దేవుని వాక్యము వలననే కదా. వాక్యమును శుద్ధి చేసింది. పరిశుద్ధాత్ముడు నిన్ను పవిత్రపరుస్తాడు. పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను పవిత్రపరుస్తాడని బైబిల్ చెబుతుంది. సింపుల్, చాలా తేలిగ్గా నీకు పరిష్కారం దొరికింది. అస్సలు నీవు ఎప్పుడు కృంగిపోవద్దు. మనుషులు నీవు చేసిన పాపాన్ని పదే 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 జ్ఞాపకం ఉంచి నిన్ను నల్లకొడుతుంటారు. మీరు మారు మనసు లేని మనుషుల్లో దుర్మార్గతను చూడొచ్చు, మారు మనసు లేని మనుషుల్లో దుర్మార్గతను చూడొచ్చు. ఎందుకంటే గతించి 20 సంవత్సరాల క్రితం చేసిన పొరపాటును కూడా ఈరోజు చేసినట్లు నీ మీద నెపం మోపుతారు, ఈరోజు మాట్లాడి నీ పేరును రిపేర్ చేస్తారు. కానీ నా దేవుడు కొన్ని నిమిషాల ముందు చేసిన పాపాన్ని నువ్వు ఒప్పుకుంటే విడిచిపెట్టేసి ఇకెన్నడనూ జ్ఞాపకం చేసుకో. అసలు దెప్పి పొడిసే దేవుడు కానే
కాదు, ఎన్నడూ గుర్తురాదు. నువ్వు నీకు గుర్తుండి అప్పుడప్పుడు ప్రభువా నేను అప్పుడు తప్పు చేశాను కదా ప్రభువా అంటే, ఎప్పుడమ్మా, ఎప్పుడు తల్లి, ఎప్పుడు నానా అంటాడు. అదేంటి ప్రభువా నేను చేశాను కదా, దాన్ని ఇప్పుడు అగాధ సముద్రములో వేసేసాను, నీ దోషములన్నీ అగాధ సముద్రములో వేసేసాను. మరలా నువ్వెందుకు జ్ఞాపకం చేసుకుని కృంగిపోతావు? నా రక్తంతో నేను కడిగాను కదా, పవిత్రపరచను కదా, నీకు నాకు ఇప్పుడు అడ్డుబండ ఏమి లేదు. నా కుమారుడైన యేసు రక్తము నిన్ను కడిగింది. ఏనాడైతే నువ్వు దేవుని పాద సన్నిధికి వచ్చి నువ్వు మోకరించి నా ప్రభువా నన్ను కడగండి అని చెప్పావు, నా కుమారుడైన యేసు రక్తము నిన్ను కడిగిందని చెప్తాడు నా దేవుడు. అదే ఆశీర్వాదం లైన్ క్లియర్. బిగ్గరగా స్తోత్రం చెప్పాలి. ఇంకొక అడ్డు ఉందండి, చెప్పమంటారా? స్తోత్రం చెప్పగలరా? ఇంకొక అడ్డుబండ ఉంది, అదేమిటంటే అనైక్యత. ఏంటది ఐక్యతకి ఆ పెడితే? అంటే ఐక్యత లేకపోయే స్వభావం, కలిసే స్వభావం. ఐక్యత కోల్పోయిన దగ్గర ఆశీర్వాదం ఆగిపోయింది. సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరం అన్నాడు. మీరు ఆశీర్వాదమునకు వారసులుగా పిలువబడుతుంది కనుక కీడుకు ప్రతికీడైనను దూషణకు ప్రతిదూషణను చేయక దీవించండి అన్నాడు. సాధ్యమైనంత వరకు మనుషులందరితో మీరు సమాధానముగా ఉండుటకు ప్రయత్నము చెయ్యండి అన్నాడు. ఎందుకో తెలుసా? తనుకు తాను వ్యతిరేకముగా లేచిన ఏ ఇల్లు నిలవదు, కూలిపోయింది అన్నాడు. సాధ్యమైనంత వరకు కుటుంబంలో సమాధానంగా బ్రతకడానికి ఇష్టపడండి, ఆశీర్వాదం దిగొస్తుంది నీ ఇంట్లో. యేసునామములో నేను హృదయపూర్వకంగా మీకు ప్రకటన చేస్తున్నాను. బిగ్గరగా స్తోత్రం చెప్పు. సమాధానం ఎక్కడుంటుందో అక్కడ ఆశీర్వాదం ఉండింది. సంఘములో కూడా అందరితో సాధ్యమైనంత వరకు సమాధానం కలిగి ఉండండి. ఏమంటారు? స్తోత్రం చెప్పగలరా? హల్లెలూయా. ఇప్పటికీ దేవుని దయవలన ఆయన కృపలో పలానోళ్ళతో నువ్వు మాట్లాడన్నా, ఏంటి మీ ఇద్దరికి మాటలు ఇవ్వంట అని నాతో చెప్పండి. మీరు మాట్లాడుకోరంట కన్నా అని చెప్పు, దగ్గరికి రా. నేను కానీ మరలా వాళ్ళతో మాట్లాడకపోతే అప్పుడనండి. ఎందుకండి ఒకే ఒక్కడితో మాట్లాడకూడదు? అడెవడ తెలుసా? సాతాన్ గారితో మాట్లాడకూడదు. స్తోత్రం చెప్పు ఒకసారి. హల్లెలూయా. ఒకే ఒక్కడితో మాట్లాడకూడదు. ఎవడాడో? సాతాన్ గారు. వాడు పంపించిన ఏజెంట్లతో కూడా మాట్లాడకూడదు. ఇందాక మా చిన్న అమ్మాయి ఒక పుస్తకం చదువుతుంటే, పెద్దగా చదువుతుంటే ఇన్నా, ఒక సింహం వస్తుంది, ఆవులన్నీ ఒక దగ్గర ఉన్నాయి. ఈ సింహం యొక్క ఉద్దేశం ఏంటంటే ఒంటరిగా ఎప్పుడు ఆవు దొరికిద్దా తినాలని వస్తుంది. ఈ ఆవులన్నీ మాట్లాడుకున్నాయి, ఇక్కడ ఏరియాలో సింహం తిరుగుతుంది, ఒంటరిగా మాత్రం ఎప్పుడు బయటికి రావద్దని ఆవులన్నీ గుంపుగా వచ్చి మేస్తాయి. ఎప్పుడు చూసినా గుంపిడి పోవటంలా, చీ, ఈ వీటి దగ్గర రోజు గుట్కులు మింగేదానికంటే అసలు ఇంకో ఏరియా దగ్గరికి వెళ్ళిపోవటం మంచిదని ఆ గుంపు నిడిచిపెట్టి వెళ్ళిపోయిందట సింహం. అర్థమైందా? ఇప్పుడు మనం సంఘముని గుంపులోకి దుష్టుడు రాగలడా? హల్లెలూయా. పిసినారితనం ఒక అడ్డు, ఆశీర్వాదానికి అడ్డ అసలైన అడ్డిదే. అదే దేవునికి ఇచ్చేది ఇవ్వకపోవటమే అడ్డు. హల్లెలూయా. నువ్వెప్పుడైతే దీన్ని మిగిలించాలనుకున్నావో, సంచికి అడుగును పడింది చిల్లు, ఎన్ని పోతే నీకే తెలీదు. ఎవరు వెనక నుంచి ఎన్ని పోయినా మన వాళ్ళకి అసలు లెక్క కూడా ఉండదు. ముందు నుంచి మాత్రం 10 రూపాయలు కూడా బాగుండదు. వెనక నుండి వేలుకి వేలు పోని, స్తోత్రం, ప్రైజ్ లార్డ్, ఎన్నైనా పోని, ఎలాగైనా పోని, వడ్డీలకు పోని, బార్షాపుకు పోని, హాస్పిటల్కి పోని,
ఇంకా రకరకాలుగా పోని పోని ఎన్నైనా పోని, ఇటు నుండి మాత్రం డైరెక్ట్గా మన చేతులతో వేయాలి కదా. నువ్వు దేవుని విషయంలో ఎప్పుడైతే పిసినార్తనంగా ఉంటావో ఆశీర్వాదం కట్ అయిపోయిద్దని బైబుల్ ఖచ్చితంగా చెబుతుంది. ఎందుకంటే వెదజల్లి అభివృద్ధి పొందిన వారు కలరు, తగిన దానికంటే తక్కువ ఇచ్చి లేమికి దిగజారు వారు కలరు అన్నాడు. హల్లెలూయ. ఆత్మల సంపాదన కొరకు నువ్వు దరిద్రుడుగా ఈ లోకం దృష్టికున్నా పర్వాలా, సామాన్యుడిగా బ్రతికినా పర్వాలా, సామాన్యమైనటువంటి స్థితిలో ఉన్న పర్వాలా, దేవుని కొరకు బ్రతికితే నా దేవుడు నిన్ను ఆశీర్వదిస్తానని బైబిల్ చెబుతుంది. స్తోత్రం చెప్పాలి. నిజమండి, నిజమండి. ఈ విషయంలో ఎవరైతే నమ్మకంగా ఉంటారో ఆ కుటుంబాలకు నమ్మకమైన దీవెన నా దేవుడు ఇస్తాడు. ఇప్పుడు నీ అడ్డుకి ఆశీర్వాదానికి అడ్డు నేను మూడు విషయాలు చెప్పాను. నీ అపరాధం, నీ అసమాధానం, నీ పిసినారితనం. ఈ మూడు అడ్డు తొలగిస్తే దేవుడు ఆశీర్వదిస్తాడు.